सर हाय सर हाय अंदर की नमस्कार नेनु मी गब्बर सिंग रेमसन राज मुंदुगा पीजे न्यूज चैनल प्रेक्षकुलंदरिकी ధన్యవాదాలు సార్ మన పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్టలో మన వారాహి పూజ అయితే జరుగుతుందన్నమాట పూజకి మీరు వచ్చారు మీ ఫీలింగ్ ఏంటి సార్ మా ఫీలింగ్ ఏంది అంటే ఈడికి వెళ్ళి ఈ ఏదైతే రథం ఉందో ఆయనది ఒక యుద్ధానికి బయలుదేరుతుంది ఒక విజయానికి బయలుదేరుతుంది ఎంతమంది అయితే ఆయన మీద ఆశలు పెట్టుకొని ఉన్నారో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆయన నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించడానికి ఈడికెళ్ళి రథం వెళ్తుంది అది త్వరలో చాలా విజయాలు సాధిస్తాడు మా సార్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కోరుకోవా సాధిస్తాడని నమ్ముతున్నాం మేము సార్ మీరు ఏమంటారు అంటే యుద్ధానికి విజయానికి బయలుదేరుతుందని వాహనం అంటాను బట్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఏమంటారు అంటే అసలు రానియము అసలు తిరగనియము ఎలా తిరుగుతారు చూస్తామని కొంతమంది అంటారు కదా దానికి మీరేమంటారు సార్ ఫ్యాన్గా అవన్నీ వేస్ట్ మాటలు అవి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ కాదు ఆయన అది బండి రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్ అయిపోయింది యాజ్ ఏ ప్రూఫ్ చేసుకోరు గవర్నమెంట్ ప్రకారం ఎట్లనేదో అయ్యింది అలా తిరుగుతా ఎందుకు తిరగదు ఆ తిరగకపోతే ఆయనకు పాదయాత్ర చేస్తాడు పాదయాత్ర చేస్తే ఇంకా భయానక ఉంటుంది అది సార్ ఇంకొక విషయం ఏంటంటే పవర్ స్టార్ గారు చిన్న ప్రదేశానికి వెళ్తారు పెద్ద ప్రదేశానికి వెళ్తారు అన్ని ప్రదేశాలకు అనుకూలంగా ఈ వాహనం అయితే ఉందా మీరు చూసారా ఆ వారాహి 100% ఉంటుంది ఒకవేళ లేదు అంటే వారాహి ఇప్పుడు చిన్న బస్తీలలోకి పోలేదు అనుకో అక్కడ రోడ్డు మీద పెట్టేసి ఆయన పాదయాత్ర చేసుకుంటే లోపలికి వెళ్తాడు ఆయన ఆపలేరబ్బా దూసుకెళ్ళిపోతాడు ఆయనకు హనుమంతుడు తోడుగా ఉంటాడు వారాహి కాబట్టి సార్కి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ మన కొండగట్టులో మన వారాహి వాహనం అయితే పూజ జరుపుకుంటుంది ఈ పూజ గురించి రెండు మాటలు సార్ ఆ కొండగట్టు అంజనా స్వామి ఆశీస్సులు మా పవన్ కళ్యాణ్ గారికి మా దేవుడు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా జన సైనికులు ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కొండగట్టు ఆలయానికి ఈరోజు రావడం జరిగింది వారాహి పూజ ఉంది కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు సార్కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్